ఏంటి మళ్ళీ వచ్చావ్? ఒక్కసారి పని అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ విసికించావనుకో. అది కాదండి. ఏంటే కాదు? కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా. ఏంటి కంగారు? కంగారేనండి. ఎక్కువ కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసు వాళ్ళు పెట్టే చిత్రహింసలతో రహస్యాలన్నీ బయట పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళని విడిపించే ప్రయోజనం లేదు. అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను. మీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు కూడా తెచ్చాను. వారం రోజుల్లో నీ పని వద్ది, వెళ్ళు. అలాగే. అయ్యా అక్కడికి వెళ్ళి అంగుళంగుళం చూసుకురండి, పండి. శివశంకర్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? అప్పుడే అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసు అంత ప్రశాంతంగా ఉంది స్వామి. నీకు ఆ ప్రశాంతత ఎల్లప్పుడు ఉండాలి. డోంట్ టేక్ ది పిక్చర్స్. ప్రేయర్ జరుగుతుంది. సారీ సార్. మళ్ళీ పంచర్ చేసావా? నువ్వు పనిచేస్తున్న స్పాత్ ఎక్కడా? ఎక్కడేనండి? నువ్వు చూస్తున్న చూపు ఎక్కడా? నా పెళ్ళానేగా. మరి అదే, ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి, లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది. చెత్త నా కొత్త దృష్టవంతుడు. లింగమూర్తి, దేనికి పంచర్ పడ్డందుక? కాదు, నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది. ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది. ఏంది ఊపేది? ఇక్కడ నాకు ఊగుతుంది. దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు. అదిగో అసలు గిరాకీ వచ్చేసింది. పుష్పావతి, పుష్పావతి, పుష్ప జరుగుబే, నువ్వు రారా? హాయ్ పుష్ప. హాయ్. ఏంటి గోపి, కొత్త షర్ట్ పీస్ తెచ్చావా? నువ్వు టైల్ డ్రింక్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అర్థమైన వెళ్ళకి బట్టల మీద మోదు పెరిగిపోయింది. కొలతల కోసం క్యూలో నిలబడతా తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు. నీ అమ్మ కలిపోదు మాదా. ఆయన మాటలు ఏం పట్టించుకో. నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా? నిన్నే పట్టించుకుంటా. అవును, నాకు ఫుల్ కావాలి. అలాగే. లెల్లి 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 ల
నాది, ఇట్స్ మై ఓన్. అద్దెకి సైకిళ్ళేనా? ఇంకేమైనా ఇస్తావా? ఏంది నువ్వు మాట్లాడేది? డబుల్ మీనింగా? ఏ కాదు, సైకిల్ కిరాయి గంట గంట అంటున్నాడు. నిన్న సైకిల్ పట్టుకెళ్ళి ఇప్పుడు పట్టుకొచ్చేది నీకెందుకంటే? ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి, మీ అద్దె మీద తీసుకోండి, గంట గంట చెప్పండి. ఓ పొడుచుకొచ్చింది ఏంటి? గంట 2 రూపాయలు, 16 గంటలు అయింది, మొత్తం 32 రూపాయలు కట్టెళ్ళు. ఇప్పుడు సైకిల్ తీసుకో, రేపు అది తీసుకో. అరే అద్దె సైకిల్ 2 కలిపిస్తేనే తీసుకుంటా. ఏంటే కోదండం, పొద్దున్న ఎరువు ఏంటి? డబ్బులు ఇచ్చేచ్చుగా. మంచి మాట చెప్పారు గురుగారు. ఓ గోల్డ్ ప్లస్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. దీనికి ఏం తక్కువ లేదు. ఎదుగా ఎంత అండిది? 30. ఓ పంజేరా లంగమూర్తువు. ఏంటది నీకు? నేను 32 రూపాయలు ఇవ్వాలి కదా. అవును, 30 రూపాయలు కూడా ఇచ్చే. అదేంది 30 32 కలిపి 62 తర్వాత ఇస్తాను. పలలోడు అక్కడ 20 ఇవ్వాలి, ఇక్కడ 10 ఇవ్వాలి, ఇక్కడ 30 ఇవ్వాలి, ఇక్కడ 40 ఇవ్వాలి అని బదులు ఒకే దగ్గర 400 ఇవ్వాలనుకో, రాయల్టీ ఉంటుంది. ఐఎమ్ కరెక్ట్ బ్రదర్? నీలాంటి ఒక్కడుంటే చాలు వీధికి వస్తాను బ్రదర్. పెద్దవా పంచాయతీ చూద్దాం, తప్పేస్తాది ఇక కాలం. మర్చుకోవాల్సింది నీ రూట్. విశాల్ స్కూల్ టైం అయింది, వెళ్దావా? ఎస్ టీచర్, ఐఎమ్ రెడీ. రే, నీకోసం అద్దె సైకిల్ మెయింటైన్ చేస్తుంటే అడ్డమైన స్కూటీ మీద వెళ్తానంటావేంటి? కోదంటే మాటలు తినగరాని, ఈ డొక్కు సైకిల్ మీద నువ్వే తిరుగు. అర్థమైందిరా, మీ నాన్నని ప్రేమలోకి దించడానికి నిన్ను స్కూటీ మీద దించుతుందన్నమాట. ఏంటి వాగుతున్నావు? ఏం లేదమ్మా, నువ్వు చాలా మంచిదానివి. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా స్కూల్ దాకా దిగబెడతావు కూడా అని ఆనందపడుతున్నాను అంతే. వెళ్దా అమ్మా. చూసగర్జి వెళ్దామా? అయ్యో పాప, మేకపిల్ల ముళ్ళకంచి నేర్కున్నట్టుంది. దీని అక్కడ అలాగే